Babu, puri. See you. What is it, Baba? వెళ్ళాం పోయినోళ్ళగా అలా కూర్చున్నావేంటి? పరువు పోతుంది చాలదా? ఇక్కడ ప్రాణాలే పోయినాయి, మేమెవరికి చెప్పుకోవాలి? అయినా వార్మప్ మ్యాచ్ కే ఇలా డీలా పడిపోతే నేను ఇంకా సిరీస్ స్టార్ట్ చేయలా. బాబు, ఈ దేకుడు మా వల్ల కాదు, కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ వద్దాం. ముందునే లవ్ సక్సెస్ కానీ తర్వాత పగ సంగతి చూస్తా. పువ్వులు మరీ ఎక్కువగా ఉన్నాయనుకో, తీసుకెళ్లి నా సమాధి మీద పెట్టు, ఇక్కడ కాదు. నిజం చెప్తే నమ్మవు, వదలమంటే వదలవు. ఇది ఎలా తెచ్చేది? నేను ప్రేమించిన అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా చాలా. ఇలా అయితే డిస్టర్బ్ చేయటం ఏంటరా? నీ లవ్కి నేనే దగ్గరుండి హెల్ప్ చేస్తాను, ఇంక మీదట నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ కులకర్ణి మీ గ్యాంగ్ లో వాడేనా? కాదన్నా, కులకర్ణి శంకర్ గ్యాంగ్ లో లేడు. ఏంట్రా బాబుజీ, పిచ్చికి తొలగిస్తున్నావు, ఇంకెన్ని రోజుల్లో బయటకు వెళ్తున్నానని లెక్కలు వేసుకుంటున్నావా? ఇక నుంచి నీ పర్మనెంట్ ప్లేస్ ఇదే. నువ్వు చేసిన క్రైమ్స్ అన్నింటికి ఎవిడెన్స్ సంపాదించి ఒక ఫైల్ రెడీ చేశా, 4 రోజుల్లో కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాను. మరుస్తుందిరా నీ జాతకం. ఏంటి సార్ అలా నవ్వుతున్నారు? ఆయన అనంత పని చేస్తాడు. వాడింట్లో ఫైల్ ఉందని మాత్రమే వాడికి తెలుసు, కానీ దాన్ని కొట్టేయడానికి వాడింట్లోనే ఒకని కొన్నానన్న విషయం వాడికి తెలియదు. ఏమైంది ఫైల్? ఈ ఫైల్ ఎందుకు కొట్టేయమన్నావు? ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని మీ మామయ్య మీ అత్తయ్యతో చెప్పడం విన్నాను. ఈ ఫైల్ కనిపించట్లేదని, రేపు మీ మామయ్య మెంటల్ తో టెన్షన్ ఎక్కిపోతున్న టైంలో కూల్ గా నువ్వు వెళ్ళి, అంకుల్ ఇదేనా ఆ ఫైల్, బయటపడుంటే ఇంపార్టెంట్ ఏమోననుకుని నేనే తీసి దాచానని చెప్పు. అంతే, మీ మామయ్య నీ మీద ప్రేమతో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన 2,000,000 నోట్లాగా చూస్తాడు. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాడు సార్. లేకపోతే ఏంట్రా, నీ మీదున్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ లోకి వస్తాడు సార్. మీ బాడీ తగిలెట్టేసిన బ్రెయిన్ ఏంటి సార్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది? సంతోషించంగని వెళ్ళి పని చూడు. సేఫేగా సేఫే.